మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. కింగ్ నాగార్జున రాజకీయాల్లోకి రాబోతున్నారా? 2019 ఎన్నికల్లోనే వైసీపీ తరపున పోటీ చేసి రాజకీయంగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలి అనుకుంటున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. నిజానికి జగన్, నాగార్జున ఇద్దరు మంచి స్నేహితులని అందరికీ తెలిసిందే. ఇక వైఎస్ ఉన్న కాలంలో కాంగ్రెస్ తో అక్కినేని ఫ్యామిలీకి మంచి రిలేషన్ కూడా ఉంది. గతంలో జగన్ జైల్లో ఉన్నప్పుడు కూడా నాగార్జున వెళ్లి జగన్ ను పరామర్శించి వచ్చారు. అప్పట్లోనే ఈ అంశంపై తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర పడే కొద్దీ నాగార్జున ఆ మునుపటి బంధాన్ని మరింత కలుపుకోవడానికి కదుపుతున్నాడని సమాచారం. ఇప్పటికే తన రాజకీయ అరంగేట్రానికి లేట్ అయిపోయినట్టు భావిస్తున్న నాగ్, జగన్ సన్నిహితులు తన నిర్ణయాన్ని చేరవేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే అక్కినేని నాగార్జున సినిమాల్లో, బిజినెస్ లో కూడా చాలా ప్లాన్ గా ఒక పద్ధతిలో నడుచుకుంటూ ఉంటారు. నిజానికి 2014 ఎన్నికల్లోనే నాగార్జున వైసీపీ తరపున ఎన్నికల్లో పోటీ చేయాలని భావించినా అది ఎందుకో కార్యరూపం దాల్చలేదు. కానీ ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న నాగార్జున వైసీపీలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు వార్తలు రావడం అందరినీ షాక్ కి గురి చేస్తుంది. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనే ధీమాతో ఈ అంశం పై చర్చిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా గుంటూరు పార్లమెంటు సీటు నుండి నాగార్జునని పోటీ చేపించాలని జగన్ భావిస్తున్నాడని, అందుకు నాగార్జున సైతం సిద్ధంగా ఉన్నాడని ఎన్నట్ట. మరి ఈ మొత్తం వ్యవహారం తరువాత నాగ్ పొలిటికల్ ప్రయాణం ఎటువైపు టర్న్ తీసుకుంటుందో చూడాలి.